ప్రభుత్వ లక్ష్యాలను నిర్దేశిత వ్యవధిలో పూర్తి చేయాలి. స్పెషల్ ఆఫీసర్ కిషోర్ బాబు. ప్రజల అభివృద్ధి సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని వింజమూరు మండల ప్రత్యేక అధికారి కిషోర్ బాబు కోరారు. స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో ఆయన మండల స్థాయి ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అందించే నిధులను 100కి 100% వినియోగించి క్షేత్రస్థాయిలో ప్రజలకు ప్రభుత్వ ఫలాలు అందించే దిశగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో తహసీల్దార్ ఎంవికే సుధాకర్ రావు, ఎంపీడీఓ ఎస్ కనకదుర్గా భవాని, పరిపాలనాధికారి శేషసాయి, వ్యవసాయం, ట్రాన్స్కో, విద్య, వైద్యం, హార్టికల్చర్, పోలీస్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, జలవనరుల శాఖ, ఎన్ఆర్ఈ, ఓజీఎస్, వెలుగు, రోడ్లు, భవనాలు తదితర శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నా పేరు కిషోర్ బాబు, ఎగ్జిక్యూటివ్ తెలంగాణ ప్రాజెక్టు నెల్లూరు. నేను ఈ వెన్నెమర్ మండలానికి స్పెషల్ ఆఫీసర్గా కలెక్టర్ గారు నన్ను నియమించారు. నేను నా విధి నిర్వహణలో భాగంగా ఈరోజు మండల సమీక్ష అభివృద్ధికి సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. దీనికి మండల స్థాయి అధికారులు హాజరే కాదు. ఈ ప్రధాన ఉద్దేశము ఈ COVID-19 మీద అవగాహన ఎట్లా చేయాలా, దీన్ని 0% ఎట్లా కావాలన్న దాని మీద సమగ్రంగా చర్చించి తమ సూచనలు ఇవ్వడం జరిగింది మండల వైద్యాధికారికి. తర్వాత ప్రతి డిపార్ట్మెంట్ వైజ్ పంచాయతీ రాజు, ఆర్ఎండ్బి, ఎలక్ట్రికల్, ఎస్ఎస్సీ వీళ్ళ డిపార్ట్మెంట్ వైజ్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించి వాళ్ళకి ఇచ్చిన టార్గెట్లు ఏంటి, ఆ టార్గెట్లు ఇప్పుడు ప్రస్తుత స్థితి ఏంటి, వాటికి యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోమని చెప్పాము. సకాలంలో అవి పూర్తయ్యేదానికి వాటికి చర్యలు తీసుకోమని చెప్పాము. ఏదైనా ఇష్యూస్ ఉంటే ఆ ఇష్యూస్ అన్నీ కూడా ఈరోజు నోట్ చేసుకొని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసేదానికి త్వరితగతిన మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు చెప్పినట్టు సకాలంలో ఈ మండల డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా పూర్తి చేసి ఈ చేసేదానికి కృషి చేయడం కోసం ఈ ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం పెట్టడం జరిగింది. దీనికి సంబంధించిన అధికారులందరికీ తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. దీనిని వాళ్ళకు కూడా ప్రతి వారము క్షేత్రస్థాయిలో కూడా తనిఖీలు చేసి వాళ్ళకి తగిన సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అన్ని ప్రోగ్రామ్స్ కూడా సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం. ధన్యవాదాలు. సర్వీసెస్ అన్నీ కూడా సచివాలయం ఇచ్చారు కాబట్టి సచివ మీ సేవ అంటే మండల అకౌంట్స్ గురించి వాళ్ళు ఏదో చూసుకోవాలి, దరఖాస్తు చేసుకోవాలి. సచివాలయం అంటే మన గ్రామంలోనే ఉన్నది సచివాలయం. ఇప్పుడు ఊరుకోట్లో ఉన్నాయన అంత ముందర మీ సేవ అంటే మినిమం వచ్చి అక్కడ దరఖాస్తు చేసుకోవాలి. ఇవాళ పరిస్థితి లేదు, ఊరుకోట్లోనే సచివాలయం ఉంది, అక్కడే డిజిటల్ అసిస్టెంట్ ఉన్నారు. ఆన్లైన్ చేసి అన్ని సర్వీసులు కూడా మన సచివాలయం ద్వారా దొరికి ఒక గ్యాస్ సర్టిఫికెట్ కానీ లేకపోతే ఇంకేదైనా సర్టిఫికెట్ వాళ్ళు అక్కడ అప్లై చేసుకుంటే అది ఇంటర్నల్ మన ఆఫీస్ ఆన్లైన్లో వస్తుంది. అక్కడి నుంచి మేము అప్రూవ్ చేస్తే మళ్ళీ సచివాలయంలోనే ప్రింట్ తీసి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా ఏ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదు. వాలంటీర్ వ్యవస్థను సచివాలయ వ్యవస్థను ఉపయోగించుకుంటే వారి ఇంటి దగ్గరికే వాళ్ళకి కావాల్సిన సర్టిఫికెట్ వస్తుంది. కాబట్టి వాలంటీర్లు సచివాలయ వ్యవస్థ అందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఆ ప్రకారం రైస్ కార్డ్స్ కూడా ఇస్తున్నాము, దానిలో యాడింగ్ కరెక్షన్ అన్ని కూడా చేస్తున్నాము. అట్లాగే మనకి 16వ తారీఖున ఓటర్ల జాబితా ప్రచురించడం జరిగింది. 18 సంవత్సరాలు అంటే 1/1/2021 నాటికి 18 సంవత్సరాలు నిండే వాళ్ళందరూ కూడా కొత్తగా ఓటర్గా నమోదు చేసుకోవచ్చు. దానికి సంబంధించిన బీఆర్ఓ దగ్గర ఓటర్ల జాబితా ఉంది. అట్లాగే పోలింగ్ కేంద్రంలో కూడా ఓటర్ల జాబితా పబ్లిష్ చేశాము. మా ఆఫీస్లో కూడా ఒక సెట్ ఓటర్ల జాబితా ఉంది. ఈ 3 చోట్ల ఎక్కడైనా కూడా పరిశీలన చేసుకోండి, వాళ్ళ పేరు కరెక్ట్గా ఉందా లేదో చూసుకోవచ్చు. కొత్తగా 1/1/2021 నాటికి 18 సంవత్సరాలు నిండే ఓటు ఈరోజు దరఖాస్తు చేసుకుంటే వాళ్ళకు ఓటర్లుగా నమోదు చేయడం జరుగుతుంది. అట్లాగే ఎవరైనా చనిపోయి లేకపోతే వారి అమ్మాయికి వివాహమై వేరే చోట ఇచ్చినట్లయితే 7వ నమూనా ఉంటుంది, దాని ద్వారా ఓటు తొలగించుకోవచ్చు. తర్వాత మన పేరు ఏదైనా తప్పు ఉంటే ఫారం 8 ఉంటుంది, దాని ద్వారా అది మన ఫారాలు కూడా బిఎల్ఓకి సప్లై చేశాము. వాళ్ళ బిఎల్ఓ అంటే వాళ్ళ గ్రామంలోనే ఉంటుంది, కొద్దిలో ఆఫీసు, అక్కడే ఆ ఫారం 8 తీసుకొని మన పేరు తప్పు ఉందని అప్లై చేసి ఆ బిఎల్ఓకి ఇస్తే ఇంటర్న అవి మాకు వస్తాయి. దాని ప్రకారం వాళ్ళ పేరు కూడా మనం సవరణ చేయడం కూడా జరుగుతుంది. తర్వాత 8A కూడా ఉన్నది. మనం ఒక చోట నుంచి ఒక చోటికి మన ఎంప్లాయీస్ ఎట్లా బదిలీ అవుతామో మన ఓటును కూడా ఒక చోట నుంచి ఇంకో చోటుకి మనం బదిలీ చేసే అవకాశం కూడా ఉన్నది. 8A ఉంది, దాని ద్వారా వారి ఓటుని బదిలీ కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రస్తుతం మనం ఇంకా కోవిడ్ నుంచి ఇంకా తేరుకోలేదు, ఎందుకంటే కేసులు నమోదు కాకపోయినా కానీ తీవ్రత అనేది ఉన్నది. దానికోసం ప్రభుత్వం కొన్ని నిర్దిష్టమైన మార్గసూత్రాలు ఇచ్చింది. నో మాస్క్ నో ఎంట్రీ అని ఉంది. ప్రతి ప్రభుత్వ ఆఫీస్లో కూడా నో మాస్క్ నో ఎంట్రీ అనేది వచ్చి ఏర్పాటు చేయండి.
మాస్క్ లేదే లోపలికి ఎలా చేయబాకండి. అట్లాగే మాస్క్ లేకుండా బయట తిరిగే వాడికి పెనాల్టీ వేయమని కూడా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీన్ని మన పంచాయతీరాజ్ శాఖ వారు అట్లాగే పోలీసు వారు కూడా చేయాలి. మీరు కూడా పోలీస్ శాఖ వారు కూడా ఖచ్చితంగా మీరు పెనాల్టీ ఇంపోజ్ చేయండి. ఎందుకంటే మాస్క్ లేకుండా అతను ఏమంటాడంటే నేను చాలా బలవంతుండి నన్ను కరోనా ఏం చేయదనే ఆ ఆలోచనతో ఆయన మాస్క్ లేకుండా వస్తాడు. ఆయనకి కరోనా రాకపోవడం అటు నుంచి వేరే వాళ్ళకి ఆయన ద్వారా రావచ్చు. మన గమనంలో ప్రాబ్లం వస్తుంది కాబట్టి పంచాయతీరాజ్ శాఖ వారు పోలీసు వారు ఖచ్చితంగా మాస్క్ లేని వాళ్ళకి పెనాల్టీ వదలరు.